మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఒక మాట చెప్తా. లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజల ముందుకు వెళ్ళిన దగ్గర గవర్నమెంట్ ఏం చేసింది, గవర్నమెంట్ ఎలా ఉంది అని మాట్లాడుతున్నారు తప్ప స్ట్రైట్గా జగన్ ఏం అనట్లా. కానీ జగన్ ఏం చేస్తున్నాడు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, లోకేష్ గురించి మాట్లాడుతున్నాడు, డైరెక్ట్ గా కాకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్ ని అటాక్ చేస్తున్నాడు. రైట్, ఆ పాయింట్ గురించి మాట్లాడతా. వాళ్ళు ఏం చేశారు అనేది చెప్పు. నువ్వేం చేసావు చెప్పు. ఐదేళ్లలో నవరత్నాలు చేసావు. ఏది నవరత్నాలు? ఏది? క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, ఐదేళ్ళు అయింది. పోలవరం ప్రాజెక్ట్ 2021 అన్నావు, 22 అన్నావు, 23 అన్నావు, 24 అన్నావు. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు, జీతాలకి లేదు అన్న. నేను సినిమాని సినిమా లాగా చూస్తాను. యాత్ర టూ ఫాల్స్ మూవీ, ఇది కామెడీ మూవీ. రాజస్థానీ ఫైల్స్ కూడా, అది కూడా 60% వాస్తవం ఉంది, 40%. ఎందుకంటే పరదాలు వేసుకుని తిరగడం అనేది నిజం జరిగింది. అది పరదాలు కట్టుకుని తిరిగిన సీఎం కింద ఉన్నాడు ఆయన. ఎమోషన్సా? కామెడీ సినిమా అన్న. నవ్వుకున్న పొట్టచెక్కలే ఇలా నవ్వుకున్నా అంటే ఎమోషన్ అంటావు నువ్వు? మళ్ళీ ఓదార్ప ఆయన అదే ఏం చేశారు, ఓదార్పు చేసి ఏం చేశారు కుటుంబాలకి, వయస్సార్ వాళ్ళు చనిపోయిన కుటుంబాలకి ఏం చేశారు? ఆయన ప్రజల కోసం మంచి చేస్తున్నా అని చెప్తూ కామెడీ చేశాడు, చూసారా? అది నెక్స్ట్ లెవెల్ కామెడీ అన్నమాట. ప్రజల కోసం మంచి చేసిన నాయకుడు కాదుగా. ఐదేళ్ల పాలనలో ఏం చేయలేదుగా. ఆయన చెప్పుకోవడానికి కూడా ఏం లేవుగా. అందుకేగా మూడు పెళ్ళిళ్ళని, లోకేష్ గురించి, చంద్రబాబు గురించి మాట్లాడేది ఆయన. అదే అంటున్నాడు జగన్. ఒక ఒక మాట అయ్యా, నువ్వు అది అడుగుతా అంటే నేను ఇంకా చాలా అడగాలి ఇక్కడ. రైట్, అరే మాట్లాడుతున్నావు మధ్యలో. రైట్, యాక్చువల్గా ఏంటి అంటే ప్రత్యేక హోదా తీసుకొచ్చాడు అన్న ఆంధ్రాకి జగన్. మీరెవరు కూడా జగన్ ఏమన్నా అంటే ఊరుకునేది లేదు. ప్రత్యేక హోదా మద్యం రూపంలో తీసుకుని వచ్చాడు. మద్యంలో ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్రాలో ఉన్న యువకుల్ని ముంచుతున్నాడు. మద్యపానంలో ఒక ఊగి తేలుస్తున్నాడు అన్నమాట. సో స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చాడు, వరల్డ్ కప్ తీసుకొచ్చాడు, మరి ఇన్ని చేశాడు. అవన్నీ అవి ఎందుకు చూపిస్తారు? ఇది ఆర్జీవీ గారి వ్యూహం కదా. ఎవరి వ్యూహం ఇది? ఆర్జీవీ గారి వ్యూహం. జగన్ గారు రాసిన కథ ప్రకారం, జగన్ గారి పక్కన ఉన్న కథ ప్రకారం వాళ్ళు కథ రాసిస్తే దాన్ని ఆర్జీవీ గారు నెరేట్ చేశారు. భారతి గారి క్యారెక్టర్ హైలైట్ అన్న. ఆవిడ నెక్స్ట్ లెవెల్. అసలు ఆవిడ ఏంటంటే పాపం భర్త పెళ్లి చేసుకున్నా అని చెప్పి మొగుడికి సపోర్ట్ చేస్తుంది, కానీ జగన్ కుట్ర గురించి ఆవిడకి తెలీదా? సొంత తల్లి చెల్లే, నా కొడుకు ఓటేయకండి, నా అన్నకు ఓటేయకండి. నిన్న కూడా వైఎస్ ఫ్యామిలీ నుంచి ఇంకొక ఆవిడ, మా అన్నని గెలిపించకండి, దయచేసి ఆంధ్రాని బాగు చేయండి, మా అన్నకు ఓటేయొద్దు అని అంత వినయంగా చెప్పినప్పుడు, సొంత ఫ్యామిలీ నుంచే, సొంత బ్లడ్ నుంచే వచ్చినప్పుడు జనాలు ఆలోచిస్తే బాగుంటుంది కదా. అదొక్కటే చెప్తాను. ఆర్జీవీ గారి వ్యూహం, ఆర్జీవీ గారి వ్యూహంలో ఫలించింది, ప్రజల్లో విఫలించింది. కామెడీ సినిమా, కామెడీ బ్రహ్మాండంగా చూడొచ్చు. కామెడీ అవుట్ అండ్ అవుట్. కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, ఏం లేవు. సినిమా చూడాలి. కామెడీ ఆర్జీవీ శపథం. ఇంకో లెవెల్ కామెడీ ఉండబోతుంది. ఎందుకంటే కోడికత్తి సీన్ ఉండడు, కోడికత్తి సీన్ లేడు. ఆ తర్వాత జగన్ కుట్ర వ్యూహాలు కనబడవు. పరదాలు, పరదాలు వేసుకుని అమరావతిలో తిరిగిన సీఎం, ఆ సీన్లు ఉండవు. శపథంలో మాకు అవేమీ కనిపించవు. ఎందుకంటే ఇది ఆర్జీవీ గారి శపథం, ఆర్జీవీ గారి వ్యూహం. అదే అంటే వాళ్ళ గవర్నమెంట్ కదా ఆంధ్రాలో. సో అక్కడక్కడ కొన్ని సెన్సార్ వాళ్ళు, అరే గవర్నమెంట్ మాదే కదా, మేము పెట్టుకుంటామని వాళ్ళు డిమాండ్ చేశారు. కానీ ఎక్కడో మరీ మరీ ఓవర్గా పెట్టకండి, మాకు భయం వేస్తుంది, జనాలు కొడతారేమో అని సెన్సార్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల మధ్య మధ్యలో మదన అన్నారు. కానీ వాడుకున్నారు జగన్ అని. రావద్దు జగన్, మాకొద్దు జగన్, ఓ మోసం జగన్ అంటాం మేమైతే.